ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ధూమపానము మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరం.
నువ్వు మోసే హెక్యులిస్ నువ్వా
boundary we have highlighted towards the new stand. చంపేశాను. మర్డర్? మా అమ్మ నాన్న చంపిన ముగ్గురిని చంపేశాను. అరగంటలో మీడియా మొత్తం ఇక్కడ ఉండాలి. అన్ని ఛానల్స్ లో మనమే రావాలి. మీ మేడం చూసి మేడ్ అయిపోవాలి. సార్, అతను రాక్స్టార్ సార్, నిజంగా మటర్ చేశాడు. చూడు, అప్పుడే బుల్లెట్ ఫైర్ అయిన గన్లు ఎలా కరంగా ఉన్నాడు. సార్, ఎందుకైనా మంచిది, బాడీ వచ్చిన తర్వాత మీడియాకి ఇన్ఫార్మ్ చేద్దాం సార్. పాగల్, బాడీ వచ్చాక టీవీలో నేను రాను. ఆ ఎస్పీ వస్తాడు, నేను టీ తాగుతూ టీవీ చూస్తాను. వెళ్ళి కాల్ చేయి, ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. అందరికీ రాక్ స్టార్ గౌతమ్ ఏక అచ్చా ఆద్మీ, సెలబ్రిటీ. కానీ ఇక్కడ నుంచి అతను ఒక మర్డరర్, కిల్లర్. ఎవరు ఊహించని విధంగా ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ ఇప్పుడు హంతకుడు అయ్యాడు. హత్య గురించి తెలిసి షాక్కి గురైన గౌతమ్ ఇప్పుడు జైలు వచ్చి లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మర్డర్ చేసి పారిపోతుంటే వెంటాడి వెంటాడి. గౌతమ్ ఈ హత్య చేయడానికి గల కారణాలే తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారంగానే ఈ టాలెంటెడ్ జాన్ బాషా చేసి పట్టుకున్నాడు. ఈ హత్యతో వెలుగులోకి వచ్చిన మరో రెండు హత్యలు, రెండు హత్యల్లో ఒకటి పూణేలోను ఒకటి ఐర్లాండ్ లోను జరిగినట్టుగా పోలీసులు అంటారు. ఈ విషయాన్ని అభిమానులు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూడాల్సి. జాన్ బాషా సక్సెస్ కాదు. వెంకట్ సార్, అన్ని ఛానల్స్ రాక్ స్టార్ గౌతమ్ న్యూస్ రన్ చేస్తున్నాయి, మనం ఎందుకు రన్ చేయట్లేదు? సమీర గౌతమ్ న్యూస్ హోల్ లో పెట్టింది సార్. వేరీ సమీర న్యూస్ రూమ్ లో ఉంది సార్. సమీరా. Yes, sir. Rockstar News hold ఎందుకు పెట్టావు? Getting ready, sir. What's the matter? Tell me, I say. దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్ షూట్ చేశాను సార్, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. విజువల్స్ మ్యాంగ్ ఎక్స్పోర్ట్ పెట్టారా? ఓకే మ్యామ్. బ్రేకింగ్ ప్లేట్స్ రెడీనా? రెడీ మ్యామ్. ఓకే, యాంకర్ పార్ట్ చదవగానే విజువల్స్ డైరెక్ట్ గా లైవ్ లో ప్లే అవ్వాలి. ఓకే, 3, 2, 1, గో. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రముఖ రాక్ స్టార్ గౌతమ్ హత్య చేసినట్టుగా వచ్చిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు జరిగిందేంటి? ఆ హత్య ఎలా జరిగింది? ఆ హత్యోదంతం మొత్తాన్ని ఐ న్యూస్ షూట్ చేసింది. ఎవరి ఊహకు అందని ఆ విజువల్స్ ఎవరినో కొడుతున్నాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. ఎవరో కొట్టినట్టు పడిపోయాడు, కానీ తన్నెవరూ కొట్టలేదు. అంతా తనొక్కడే. గాల్లో కొడుతున్నాడు, గాల్లో పడిపోతున్నాడు. ఎవరినో చంపాననుకుని పోలీసులకి లొంగిపోయాడు. తన చేయని హత్యకి గౌతమ్ ని హంతకుణ్ణి చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
ఇలా ఎవరిని చంపకుండానే గౌతమ్ హంతకుడయ్యాడు. ఇది గౌతమ్ మర్డర్ మిస్టరీ. ఇది జరిగిన నిజం. గౌతమ్ ఇక్కడ డెడ్ బాడీ ఏం లేదు సార్. దాని వెనుక గల కారణాలేంటి? ఇది తేలాల్సి చెప్పుకోండి. దిస్ ఇస్ సమీరా సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. ఎవరు బాబు నువ్వు? ఏమైందమ్మా? ఏమైంది చెప్పు. అమ్మా అమ్మా ఏమైంది? చెప్పేశారు. ఎక్కడ? మటర్ జరిగిందా? మటర్ అలాంటిది ఏం లేదే. ఎందుకు సార్ అలాంటి గారు? ఈ బాబు వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ చంపేశారని చెప్తున్నాడు. ఈ పిల్లోడు ఎప్పుడు అంతే సార్. ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగిన వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్నని చంపారు అంటారు సార్. కొద్దిగా లూజ్ సార్, పట్టించుకోకండి. దీన్ని మెడికల్ టెర్మినాలజీలో ఇంటిగ్రేషన్ డిసార్డర్ అంటారు. దిస్ ఇస్ అ నార్మల్ బ్రెయిన్, దిస్ ఇస్ గౌతమ్స్ బ్రెయిన్. మామూలు బ్రెయిన్ కన్నా గౌతమ్ బ్రెయిన్లో గ్రే మ్యాటర్ 25% తక్కువ ఉంది. దిస్ కాజెస్ వెరీ సివియర్ న్యూరో సైకలాజికల్ అబ్నార్మాలిటీస్, అంటే గుర్తు పట్టే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి వ్యక్తులు తమకేదైతే లేదో అది ఉన్నట్టు ఊహించుకుంటారు. గౌతమ్కి పాపం చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు కాబట్టి వాళ్ళు ఉన్నట్టు ఊహించుకున్నాడు. అది ఎప్పటికీ నిజం కాదు కాబట్టి వాళ్ళని ఎవరో ముగ్గురు చంపేసినట్టు, ఆ ముగ్గురు ఇతన్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకున్నాడు. దానికి ప్రతీకారంగా ఇతను వాళ్ళని చంపేసినట్టు ఫీల్ అయిపోతున్నాడు. మొత్తానికి ఓ రివెంజ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాడు. ఒక్కసారిగా ఇదంతా నిజం కాదని తెలిసాక బాగా డిస్టర్బ్ అయ్యాడు. మీరు కంగారు పడకండి, ఐల్ ట్రీట్ హిమ్, డోంట్ వరీ. హలో మిస్టర్ గౌతమ్, అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్? Nervous? Anxious? Self-conscious? Afraid? Oh, angry? Okay, Gautam, ippudu nenu nee gatham gurinchi konni prashnalu adugutanu. Okay? Mee amma garu ela untaro telusa? Gautam, mee mother ela untaro telusa? Teliyadu. మీ ఫాదర్ ఎలాగుంటారో తెలుసా? మీ మదరు ఫాదరు ఎలాగుంటారో తెలియదు, కానీ వాళ్ళని ఎవరో చంపేశారు. పోనీ మీ అమ్మ నాన్నల పేర్లు తెలుసా? తెలీదు. చంపిన వాళ్ళ పేర్లు తెలుసా? తెలీదు. చంపిన వాళ్ళ పేర్లు తెలియదు, కానీ వాళ్ళని నువ్వు చంపేశావు. గుడ్. సో ఎలా ఉంటారో తెలియని వాళ్ళని ఎలా ఉంటారో తెలిసిన వాళ్ళు చంపేశారన్నమాట. ఫ్యాంటాస్టిక్. నేను వాళ్ళని చంపింది నిజం కాకపోవచ్చు, కానీ వాళ్ళు మా అమ్మా నాన్నని చంపింది మాత్రం నిజం. ప్రతి పేషెంట్ ఇలాగ చెప్తాడు. ఏ పేషెంట్ కూడా అబద్ధం చెప్తున్నట్టు ఒప్పుకోడు కదా. ఇలాంటి కేసెస్ చాలా చూశాను. నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి నా దగ్గర ఈ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. నీ దగ్గర ఏమున్నాయి? డూ యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? Do you have any proof? Huh? Idi nijama? Of course, damn it. Ella telusu neeku? Noppi, it pains, man. Ha, noppi neeku idi nijama ani ela cheppindo. Ee noppi naaku adi nijama ani cheppindi.
ఏ నేను నిన్నెందుకు ఉంచుకోవట్లేదు, నిన్నెందుకు ఉంచుకోవట్లేదు, నిన్నెందుకు ఉంచుకోవట్లేదు, ఆ ముగ్గురిని ఎందుకు ఉంచుకుంటున్నాను? ఎందుకంటే ముగ్గురు మా అమ్మ నాన్న చంపేశారు. డాక్టర్, గౌతమ్ ఊహించుకునే లాంటి వ్యక్తి నిజ జీవితంలో ఉండే అవకాశం ఉందా? ఇంపాసిబుల్. ఒకవేళ ఉంటే? ఇంపాసిబుల్. హలో సైంటిస్ట్, ఏ ఎక్స్పెరిమెంట్తో ఏ నిజాలు బయటకు వస్తాయో, ఏ నిజాలతో ఏ కంపెనీ రోడ్డున పడుతుందో తెలిసిన వాడివి. ఎవరితో పెట్టుకుంటే ప్రాణాలు పోతాయో తెలియకపోతే ఎలా? పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నానని మోడీస్ మానేశాననుకుంటున్నావా? నిశాన్ ఎవరు చంపలేరు. మీ కంపెనీ ప్రొడక్ట్స్ వల్ల క్లైమేట్ పొల్యూట్ అవుతుంది, రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు. వాళ్ళకి వేరే చాయిస్ లేదు కాబట్టి చనిపోతున్నారు. నీకు నిజం తెలుసు కాబట్టి రెండు చాయిస్లు ఇస్తున్నాను. మనీ కావాలా, ప్రాణాలు కావాలా? ఎంతమందిని చంపుతారు? ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని, అందరినీ చంపేస్తారా? నేను పిలవగానే ధైర్యంగా వస్తే మనీ కావాలంటవేమో అనుకున్నాను. నాకు అర్థమైతే నీకు ప్రాణాలు అవసరం లేదని. నేను ఇక్కడికి వస్తున్నట్టు నా ఫ్రెండ్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. నన్ను చంపితే ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అందరూ అంటుంటారు నేను మర్డర్ చేస్తే ఏ ప్రూఫ్స్ ఉండవని. ఎందుకంటే నేను మర్డర్ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఇలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. మళ్ళీ రాక్ స్టార్ కేసు, తేడా వస్తే సస్పెన్షన్ కన్ఫర్మ్ సార్. చూపరే, దెబ్బతో ప్రమోషన్. హలో రాక్ స్టార్, ఈసారి ఎవరిని చంపావు? సారీ, ఎవరిని చంపాను అనుకుంటున్నావు? నన్నే ఎవరో చంపాలని ట్రై చేశారు. ఓ, ఊహించని మలుపు. అటాక్ జరిగినట్టు ఉంది, అట్మాస్ఫియర్ రియలిస్టిక్ గా ఉంది, ఎవరు అటాక్ చేసి ఉంటారు? అబ్బా, అదే సార్, సార్ ఒకళ్ళు బీర్ బాటిల్ తో పొడి చంపేశారు కదా, వాళ్ళ మనుషులు వచ్చి అటాక్ చేసి ఉంటారు. సార్ రివర్స్ చేసరికి పారిపోయారు. పారిపోయిన వాళ్ళని పట్టుకుందాం, కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదే. హలో, ఏంటి వెతుకుతున్నావు? కెమెరా. ఏంటి? నేను వాళ్ళని ఫోటోలు తీశాను. ఓ, ఈసారి కెమెరా ఊహించుకున్నాడు సార్. హలో, నువ్వు ఎంత వెతుకున్నా దొరకదు. నువ్వు బాటిల్తో పొడుస్తావు, బాడీ ఉండదు, ఫోటోలు తీస్తావు, కెమెరా ఉండదు, నువ్వు ఊహించుకుంటావు, నేను సస్పెండ్ అయిపోతావు. ఒక్కసారి నమ్మితే విధవ అంటారు, రెండోసారి కూడా నమ్మితే జాన్ భాష అంటారు. జాన్ భాష అన్నారు.
ఎందుకంటే ఇవన్నీ ఎలా పగిలాయో జాన్ బస్సకి తెలుసు. ఎలా సార్? ఎలానో నేను చెప్తా. రాక్స్టార్ గౌతమ్ ఇంట్లో ఇన్స్పెక్టర్ జాన్ బాషా విధ్వంసం. తన సస్పెన్షన్ కు ప్రతీకార చర్యగా గౌతమ్ ఇంట్లో అన్ని పగలగొడుతున్న జాన్ బాషా. చెప్పండి మీరే వెళ్ళారు. ఇవన్నీ నేను పగలగొట్టలేదు, అంత గౌతమ్ ఊహించుకున్నాడు. కావాలంటే రాక్స్టార్ గౌతమ్ నేను మిస్టర్ గౌతమ్, మీపై నిజంగా అటాక్ జరిగిందని మీరు నిరూపించుకోగలరా? నిరూపించలేనంత అబద్ధం కాదు. నిరూపించే ప్రతిదీ నిజమైపోదు. కెమెరాకు కూడా కనిపించిన కొన్ని నిజాలు ఉంటాయి. ఇదంతా అబద్ధం కావచ్చు, కానీ నా గతాన్ని అబద్ధం చేసే ఏ నిజం నాకు అవసరం లేదు. ఇన్నాళ్ళు దేనికోసం బతికాను అదంతా అబద్ధం అంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే అందరనే అబద్ధానికి, నేను నమ్మే నిజానికి దగ్గరగా వెళ్తున్నాను. What's your destination? Em flights unnai. Mumbai 1215, Goa 1220 and Delhi 1250. Aagamantunana? Mumbai, Delhi, Goa. Mumbai, Delhi, Goa. Mumbai, Delhi, Goa. పశువులు చనిపోతున్నాయి, మనుషులకు వింత ఇంట్రోపాట్కి బీజీ వేయద్దు. వ్యూఎస్కి డైరెక్ట్గా మ్యాటర్ అర్థం కావాలి. నెక్స్ట్ ప్లేచే. జన్యు మార్పిడి విత్తనాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై స్పెషల్ రిపోర్ట్. నెక్స్ట్ పీటుసీ ప్లేచే. కాళ్ళు చేతులు పొట్ట ముక్కుల నుంచి రక్తం వచ్చి పశువులన్నీ చచ్చిపోతున్నాయి. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ దేవుడు వచ్చి కాపాడాలమ్మా. ఏ జీవన్ విత్తనాలలో హైడ్రోజన్ సైనైడ్ ఉన్నట్టు కొన్ని ఎన్జిఓస్ చేపట్టిన హైడ్రోజన్ సైనైడ్. దిస్ ఇస్ ది రిపోర్ట్. గవర్నమెంట్ ఇప్పటికే ఇట్స్ పాయిజన్. డేంజరస్ కదా. ఇంతే కాదు, ఇంకా చాలా నిజాలున్నాయి, అన్నీ బయటకు వస్తాయి. ఎస్ శీతల్, ఐ హ్యావ్ గ్రేట్ న్యూస్ ఫర్ యూ. గోవా? ఐ యు షూర్? థ్యాంక్ యూ. ఓకే బాయ్. గెస్ వాట్, గౌతమ్ ఎక్కడ నడ తెలిసిపోయింది. గోవా, సముద్రం, రాక్ స్టార్. పట్టుకోవాలంటే జేమ్స్ బాండ్ హీరోయిన్ల స్పీడ్ బోట్లో రావాల్సి వచ్చింది. ఎక్కడున్నా నీకులా తెలుసు. మీ బ్యాడ్ లక్ సార్. మీడియా ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఏం కావాలి నీకు? ఓ, 10 నిమిషాలు, స్మాల్ ఇంటర్వ్యూ. మీకు ప్రైవసీ అంటే అర్థం ఏంటో తెలీదా? ఎక్కడన్నా డిస్టర్బ్ చేసేస్తారా? ప్రైవసీ అని ఆలోచించి మీ ఫుటేజ్ టీవీలో వేసిండకపోతే మీరు ఇలా యాట్లో కాదు జైల్లో రిలాక్స్ అవుతుండే వాళ్ళు. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఫైన్, నాకు ప్రైవసీకి అర్థం తెలుసు కనుక వెళ్ళిపోతాను. మీకు గ్రాటిట్యూడ్కి అర్థం తెలిస్తే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వండి.
5:30 ఈవినింగ్ బీటిల్స్ షాక్ లో వెయిట్ చేస్తుంటాను. నా గురించి మీకు తెలీదు, కాదని నెగ్లెక్ట్ చేస్తే సీరో దూకేస్తాను. హాయ్ సార్. మళ్ళీ వచ్చేయండి, ఒకసారి చెప్తే అర్థం కదా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ రావడం ఏంటి సార్, నేను ఇప్పుడే కదా వచ్చాను. నేను సమీరాని, ఐ న్యూస్. మీ ఫుటేజ్ టీవీలో వేశాను, నిన్న కెమెరా పగలు కొట్టారు, గుర్తుందా సార్? ఇందాకే కదా వచ్చావు, ఇంటర్వ్యూ అడిగావు. అంటే నేను వచ్చినట్టు మీరు ఊహించుకున్నారన్నమాట. యాక్చువల్లీ జనరల్గా ఫ్యాన్స్ మీ గురించి కలగంటారు, మీలాంటి సూపర్ స్టార్ నా గురించి కనుగొన్నారంటే. అచ్చట్గా ఈ విషయం మా ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి. అయ్యో నెట్వర్క్ లేదు, లోపల వైఫై ఉందా? కోడ్ ఎంత? వావ్, సూపర్ స్టార్స్ అంటే ఇలా బతుకుతారన్నమాట, ఎంత బాగుందో. ఇంకోని ఇంటర్వ్యూ మాత్రం అక్కర్లేదు, అది మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. చెప్పండి చెప్పండి, ఇంకేం ఊహించుకున్నారు? నేనేం క్వశ్చన్స్ అడిగాను, మీరేం ఆన్సర్స్ చెప్పారు? నేనే హార్ష్గా బిహేవ్ చేయలేదు కదా. ఈవినింగ్ 5:30 బీటిల్స్ రాకపోతే సముద్రంలో దూకేస్తాను. అలా అన్నానా? అయితే ఇది నా క్యారెక్టర్, నా క్యారెక్టర్, నేను అలానే అంటాను. ఓ పని చేద్దాం, మీ కల నిజం చేసేద్దాం. ఈవినింగ్ 5:30 బీటిల్స్ షాక్కి రండి, బట్ నాట్ ఫర్ ఇంటర్వ్యూ, మీకు స్మాల్ ట్రీట్. మీకోసం గోవా వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను. ప్లీజ్ 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 సార్, మీతో వన్ కాఫీ, మీ కల నిజం చేసేద్దాం. ప్లీజ్ సార్, వన్ కాఫీ సార్. జర్మనీ డాలిన్ హెరాయిన్ కోకేన్ ఆశీష్ బాద్షా సింథటిక్ జాంబీ మెక్సికన్ నైజీరియన్ హంగేరియన్ ఓ ఇండియన్ యా సాహబ్ గోవా అగర్ బి ఇండియన్ చాహియే. ఫీల్ మై వే త్రూ ది డార్క్నెస్. హై సో, మీరు వచ్చేసారా? ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు మీరు వస్తారనుకోలేదు. ఐ హావ్ బీన్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. ఐ వోంట్ టేక్ మచ్ టైం, జస్ట్ 10 మినిట్స్ అంతే. కాఫీ చెప్పు. గుడ్ ఐడియా, కాఫీ తాగుతూ ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ ఏంటి, ట్రీట్ అని చెప్పావు? యా, జనరల్గా అందరూ నా ఇంటర్వ్యూ ట్రీట్లా ఉంటుందంటారు. గేమ్ ఆడుతున్నావా? ఇంటర్వ్యూ అంటే రానని ట్రీట్ అని చెప్పి అబద్ధం ఆడుతున్నావా? ట్రీట్ ఏంటి? 5:30 బీటిల్స్, మీరు వస్తే ఇంటర్వ్యూ కోసం అని అనుకున్నాను. కాఫీ తాగుదాం అంటే కాఫీ తాగుదాం అని చెప్పు, ఇంటర్వ్యూ చేద్దాం అంటే ఇంటర్వ్యూ చేద్దాం అని చెప్పు. అంతేగాని ఇలాంటి వేషాలు ఎక్కువ, చీప్ మీడియా ట్రిక్స్. చూడండి మిస్టర్ గౌతమ్, ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీతో కాఫీ తాగుతుంది అనుకోకండి. We journalists, we come for interviews, not coffees. So, thank you. మీరు ముందే వచ్చేసారా? Really? Hello, మీరు రాక్ స్టార్, మీరు ఇలా రాకూడదు. మీరు ఎంత లేట్గా వస్తే అంత క్రేజ్. I'm so excited. What happened? ఇంటర్వ్యూ చూస్తున్నారు, మళ్ళీ ఇంటర్వ్యూ అమ్మాయి వచ్చేసిందా? మళ్ళీ ఇరిటేట్ చేసిందా? నన్ను బ్యాట్ చేసేస్తుంది. ఇక్కడది చంపేస్తుందా సార్? కాఫీ చెప్తాం. పోయా, కాఫీ తాగేద్దాం, మీ కల నిజం చేసేద్దాం. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. కాఫీ యాక్చువల్లీ ఇక్కడ కాఫీ దొరుకుతుందో లేదో తెలీదు, కానీ ఫస్ట్ మీట్లోని బియర్ అంటే బాగుండదు కదా, అందుకే కాఫీ అన్నాను. సారీ, ఐ విల్ ట్రై ఫర్ ఇట్. నేను నిజమే, మీరేం టెస్ట్ చేయక్కర్లేదు, కానీ మీ టచ్ బాగుంది. వాట్, ఇంకా నమ్మట్లేదా? వెయిట్, ఐ మై హార్ట్ చూసారా? నన్ను చూస్తే వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఐ ఫీల్ లైక్ ఎన్ ఏంజెల్. కాఫీ ప్లీజ్ సార్. సార్ సార్ సార్, రష్యన్ జర్మన్ ఇటాలియన్ హెరాయిన్ కొకైన్ ఆశీష్ బాద్షా సింథటిక్ జాంబీ మెక్సికన్ నైజీరియన్ హంగేరియన్ సార్ సార్ క్యాచ్ అయ్యే సార్. అరే సార్ బతాయే సార్ క్యాచ్ అయ్యే సార్.
ప్లీజ్ ప్లీజ్ మన ఇద్దరం స్వామికి వెళ్తున్నట్టు ఊహించుకోండి, బాగుంటుంది. ఇది కూడా రిజన్ చేసేద్దాం. ఏంటి, ఓకేనా? ఉంది కాఫీ తాగ. ఏంటి సమీరా, సడన్గా ఆమె హాట్ అని అలాడిగేసావు? నాకైతే నోట్లో మాట రాలేదు తెలుసా? హాట్గా ఉన్న అమ్మాయిని చూస్తే మీ అబ్బాయిలకి మాట రాదు, అందుకే అలా అడిగాను. ఫార్వర్డ్ బ్యాక్ బ్యాక్ ఏ, ఎలా ఉంది నా డబుల్ యాక్టింగ్? బాగా చేశానా? జర్నలిస్ట్ జనరల్గా ఉంది, కానీ ఏంజల్ మాత్రం ఇరిగి తీసావు కదా. ఇరిగి తీయడం ఏంట్రా బాబు, రాక్ స్టార్ కాబట్టి రాయిలో ఉండిపోయాడు, కానీ అదే నేనైతే పడిపోతును. ఏం చూస్తున్నావు? ఏంజల్స్ డ్రెస్ ఎలా మార్చుకుంటున్నారో చూస్తున్నా. చేంజా ఇదెందుకు రికార్డ్ చేసావు? నీ డబుల్ యాక్టింగ్ కి టీఆర్పీ పెంచుదామని. ఇప్పుడు పెరిగిందా టీఆర్పీ? రేపు గౌతమ్ ప్రోగ్రామ్ ఏంటి? మర్చిపోయాను, నేను గోవాకి మీతో కాఫీ తాగడానికి మాత్రం రాలేదు కదా, మరెందుకు వచ్చాను? అంటే కొంకణీ భాషలో ఐ లవ్ యూ అర్థం. అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మీరు నన్ను పట్టుకుంటే నో చెప్పినట్టు, లేకపోతే ఎస్ చెప్పినట్టే. ఇప్పుడు పట్టుకోకపోతే జీవితాంతం ఏం చెప్పి మళ్ళీ వదలదు. నో. ఏంటి నో? అదేందాక ఇది అన్నావు కదా, ఆతుజే మోకర్త అని. వాట్ డు యు మీన్? అదే కొంకణి ఐ లవ్ యు అని. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి చేదులుతారా? మిమ్మల్ని మిస్టర్ గౌతమ్ ఎందుకంత చీప్గా ఊహించుకుంటారు? ఇంటర్వ్యూకి పిలిస్తే ట్రీట్ అని ఊహించుకుంటారు, కనిపించకపోతే ఐ లవ్ యూని ఊహించుకుంటారు. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డేట్ అని ఊహించుకుంటారా? సారీ. హలో, మీరు ఎలాగో ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా అని కనీసం కార్నివెల్ అయినా కవర్ చేసుకుందాం అనుకున్నాను, అది కూడా నన్ను ప్రశాంతంగా చేసుకునేవరా? మిస్టర్ గౌతమ్ రాక్ స్టార్ అనేంత మాత్రాన ఇండియాలో ఉన్న ప్రతి అమ్మాయి మీకు ఐ లవ్ యూ చెప్తుందని ఊహించుకోకండి. వి జర్నలిస్ట్, వి కమ్ ఫర్ ఇంటర్వ్యూస్, నాట్ డేట్స్. సారీ, యాక్చువల్లీ ఇందాక నిజంగానే ఐ లవ్ యూ చెప్పాను. మీరు నో అంటే తట్టుకోలేక ఇంటర్వ్యూ కావాలనేసాను. మీలాంటి రాక్ స్టార్కి అమ్మాయిలు వచ్చేలా ఐ లవ్ యూ చెప్పటం, దానికి మీరు నో చెప్పటం మీకు కామెంట్ కావచ్చు, నాలాంటి నార్మల్ అమ్మాయికి ఇది చాలా పెద్ద విషయం. మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం వన్ డే గర్ల్ ఫ్రెండ్గా ఉండే ఛాన్స్ ఇవ్వండి, లైఫ్ లాంగ్ ఈ మెమరీస్ గుర్తుంచుకుంటాను. నేను నిజం. యు వాంట్ మీ టు ప్రూవ్ ఇట్? నీతో మాట్లాడుతున్న అందరూ మెంటల్ అనుకుంటారు, నాకు తెలిసి నువ్వు ఇక్కడ లేవు, ఊహించుకుంటున్నాను అంతే. పో పో. నేను అబద్ధం అని మీకు ఎలా తెలుసు? నువ్వు నిజమైతే ఇలా కాఫీ దేవు, కోపంగా మాట్లాడతావు. మగాళ్ళంతా
ఇండియా టికెట్ మెయిల్ చేసింది. రేపు మార్నింగ్ 10 ఎక్స్క్యూజ్ మీ అక్కడ అమ్మాయి ఉంది కదా, వైట్ డ్రెస్ ఉందిగా. ఒక్క నిమిషం. ఆ టేబుల్ దగ్గర ఇద్దరు ముసలోళ్ళు బిస్కెట్ తింటున్నారు కదా. ఉన్నారు కదా. ఉన్నారు. దూకితే పోతావు. నేను అబద్ధం కదా సార్, నేను ఎలా పోతాను? కాదు, నువ్వు నిజం, నాకు తెలుసు. నిజంగా నీకు ఎలా తెలుసు? అక్కడ కూర్చున్న ముసలాళ్ళు ఇద్దరు చెప్పారు. ఎవరు? అక్కడెవరు లేరే. 1 crore. లేని వాళ్ళ గురించి వెతికి టైం వేస్ట్ చేయకపోతే నాకు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా. వండే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వండే గర్ల్ ఫ్రెండ్ ఇంటర్వ్యూ, వండే గర్ల్ ఫ్రెండ్.
రష్యన్ జర్మన్ ఇటాలియన్ రష్యన్ జర్మన్ ఇటాలియన్ రష్యన్ జర్మన్ ఇటాలియన్ హెరాయిన్ కొకేన్ హషీష్ రష్యన్ హెరాయిన్ సినోరియా అంటే మంగోలియన్ భాషలో ఎలా ఉన్నాను అని అర్థం. కూర్చో. సెట్. ఎవరైనా కనిపిస్తే ఎలా ఉన్నావని అడుగుతారు. నేను ఎలా ఉన్నానని అడుగుతున్నాను. ఎలా ఉన్నాను? సేమ్. నువ్వు ఊహించుకున్నట్టే ఉన్నానా? నేనెవరు? ఫనీ, నువ్వెవరని అడగాల్సింది నేనెవరని అడుగుతున్నావు. నువ్వు కూడా జోక్ చేస్తున్నావు. టీవీలో నా కిలింగ్ ఎపిసోడ్ చూశాను. చంపేటప్పుడు నీ కళలో కోపం. థ్యాంక్ గాడ్ నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది. ఉంటే నువ్వు నన్ను ఎంత దారుణంగా చంపుతావు. తలుచుకుంటేనే భయమేస్తుంది. మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళని ఎందుకు చంపారు? ఈ ప్రశ్న అడగక ముందే నిన్ను చంపేద్దామనుకున్నాను. బీచ్లో జీప్ డాష్, కార్నివల్లో బోట్ ఫాల్, ఇవన్నీ యాక్సిడెంట్స్ కాదు. నేను చంపడానికి చేసిన ప్లాన్స్, బట్ మిస్ అయ్యావు చిన్నప్పటిలాగే. ఈసారి ఏ ప్లాన్ లేకుండానే నా చేతిలో చావడానికి వచ్చావు. హలో రాక్ స్టార్, ఇక్కడున్నావా? నీకోసం ఫ్లీ మార్కెట్ అంతా తిరుగుతున్నాను. నీ ట్యూన్ కి లిరిక్స్ మార్చి పాడానని కోపం వచ్చిందా? ఏం టైమింగ్ రా నీ గర్ల్ ఫ్రెండ్ది. అప్పుడు నువ్వు నన్ను చంపుతుంటే వచ్చింది, ఇప్పుడు నేను నిన్ను చంపుతుంటే వస్తుంది. ఈ మాట కూడా రికార్డ్ చేస్తుందా? నో 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 నో, నాకు ప్రూఫ్స్ ఇష్టం ఉండదు. ఐ డోంట్ లీవ్ ఎనీ ప్రూఫ్స్. నేనే సీన్ బాగుందని రిపీట్ చేశాను. ఎంతసేపు పని చేస్తే? ఎక్కడానికి గంట పడుతుంది, ఎక్కింది దిగడానికి ఒక రోజు పడుతుంది. అరే బాయ్, సునామీ అయ్యకి తుపిన ఇవిటేగా.
సారీ సార్, వాళ్ళు తప్పించుకున్నారు. ఓకే, ఎక్కడికి వెళ్తారు? మ్యాక్సిమం 10 ఐలాండ్స్ ఉంటాయి, వెళ్ళి వెతకండి. ఫైర్ అంటించారు, వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు, బోట్తో ఎస్కేప్ అయ్యాం, అది కూడా ఫైర్ అయితే రోప్ కట్ చేశాను. ఓకే, యాట్కి ఫైర్ అంటించిన వాళ్ళని చూసింది ఎవరు? నేనే. చేసి చూసింది ఎవరు? నేనే. రోప్ కట్ చేసింది ఎవరు? నువ్వే. అసలు ఏం జరిగిందో చెప్పనా? యాట్కి ఎవరో ఫైర్ అంటించారని ఊహించుకున్నా, నన్ను కెనోపీకి కట్టేసి గాల్లో ఎగిరేసావు, ఆ తర్వాత ఒక పెద్ద చేసి ఊహించుకున్నా, చివరికి బోట్ కూడా ఫైర్ అయిందనుకున్నా, రోప్ కట్ చేసావు. మిస్టర్ గౌతమ్, ఎవరో అటాక్ చేస్తే మనం ఇక్కడికి రాలేదు, నువ్వు ఊహించుకుంటే ఇక్కడ వచ్చి పడ్డాం. నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేది నిజం కాదు, నేను నిజం కాదు. సమీరా, సమీరా ఇక్కడ లేదు, ఉందని ఊహించుకుంటున్నావు అంతే. పాసింగ్ బోట్స్ మనకి ఎక్కలేని పడవు, ఫిషింగ్ బోట్స్ రేపు మార్నింగ్ అంటావు. ఈ డే అంతా ఐలాండ్లో ఒంటరిగా ఉండిపోవాలి నువ్వు నేను. నాకు తెలిసి నీ వన్ డే గర్ల్ ఫ్రెండ్ కోరిక తీరిపో ఎలా ఉంది? సీరియస్లీ వన్ డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? కానీ నువ్వు అబద్ధం కదా. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. కాదు కాదు, నేను నిజం. కూర్చో, నుంచో, నీళ్ళు దూకు. ఇంకేముంది, నేను ఎలా ఊహించుకుంటే అలా చేస్తున్నావు, నువ్వు అబద్ధమే. లేదు లేదు, నువ్వు చెప్పినట్టు చేస్తున్నా. ఎగ్జాక్ట్గా ఇలానే అంటావు, ఊహించుకున్నాను అలానే అన్నా. లేదు, కావాలంటే మళ్ళీ చెప్పు, నేను నిజమని ప్రూవ్ చేసుకుంటా. ముద్దు పెట్టు. వాటేసుకో. చెప్పింది చేయట్లేదు. అయితే ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అన్నమాట. వన్ డే గర్ల్ ఫ్రెండ్ అంతా ఏం చెప్తే చేసేది. గట్టిగా. అయితే నేను ఆ ఇంటర్వ్యూ అమ్మాయిని ఉంచుకుంటున్నాను అన్నమాట. వన్ డే గర్ల్ ఫ్రెండ్ అంతా ఏం చెప్తే చేసేది. గట్టిగా. నేనే సీన్ బాగుంటుందని రిపీట్ చేశా, సారీ, ఊహించుకుందా. ఓకే, నేను అబద్ధం ఒప్పుకుంటాను.
వన్డే గర్ల్ ఫ్రెండ్ యాక్సెప్ట్ చేస్తావా? ఆవ తుజో మోకర్త. నువ్వు నిజం అని తెలుసు, కానీ ఆ ఇంటర్వ్యూ ఏమీ అబద్ధం తెలియాలి కదా. అయితే ఏం చేయాలి? నేను ఇంటర్వ్యూ చేయాలి. అవునా? ఓకే ఓకే. రాక్ స్టార్ జర్నలిస్ట్ ని ఇంటర్వ్యూ చేయటం అమేజింగ్, నైస్ టిఆర్పి ఐటమ్. కమ్ ఆన్, ఐఎమ్ రెడీ. నీ పేరేంటి? నీకు తెలుసు కదా, ఇంటర్వ్యూ కదా. ఓ, సమీరా. ఏం చేస్తూ ఉంటావు? ఐఎమ్ ఎ జర్నలిస్ట్. నువ్వు కవర్ చేసిన బెస్ట్ న్యూస్? బెస్ట్ న్యూస్ మీ మాటని కవర్ చేయటం, సారీ, గౌతమ్ మాడని కవర్ చేయటం. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. నా పేరు పోయింది. గౌతమ్ గతం ఉందా? లేదు, పాప ఊహించుకుంటున్నాడు అంతే. ఇంకేం ఊహించుకుంటాడు? చాలా ఊహించుకుంటున్నాడు. ఇంటర్వ్యూ అమ్మాయిని కూడా ఊహించుకుంటున్నాడు. అయితే ఆ ఇంటర్వ్యూ అమ్మాయి అబద్ధమే. అబద్ధం కదా. ఈ కెమెరా ఏంటి? ఆ ఇంటర్వ్యూ అమ్మాయి నిజం చెప్తుంది. ఎంత ఇస్తా అన్నారు ఈ న్యూస్ టెలికాస్ట్ చేస్తే? నా జీవితానికి దగ్గరగా వచ్చిన మొదటి వ్యక్తివి నువ్వే. నువ్వు నన్ను ప్రేమించావనుకున్నాను. నీ ప్రేమ నిజమైతే బాగుంటుంది అనుకున్నాను. నువ్వు కూడా నాతో ఆడుకున్నావు. నా గతం ఉంది, అది నిజం. దాన్ని ఎవరు అబద్ధం చేయలేరు, నీతో సహా. ప్రేమను నటించిన అమ్మాయి బాధను కూడా నటించగలదు. నువ్వు నిజంగా అబద్ధమైతే బాగుండనిపిస్తుంది. సర్చ్ చేశాను. నియర్లీ 20 ఇయర్స్ బ్యాక్ ఇన్స్పెక్టర్ మావులే జాయిన్ చేశారు ఆ కుర్రాన్ని. నాకు సరిగ్గా గుర్తులేదు. గస్తీ తిరుగుతుంటే ఫారెస్ట్ లో ఎదురుపడ్డాడు. తన అమ్మా నాన్న ఎవరో చంపేశారని ఏడ్చేవాడు. ఎంక్వైరీ చేస్తే అలాంటిదేం లేదని తేలింది. మా అనాథ ఆశ్రమం నుంచి పారిపోయిన మొట్టమొదటి కుర్రాడు, అందుకే అవన్నీ గుర్తున్నాయి. కానీ నాకు ఏ ప్రూఫ్ దొరకలేదు. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? ఎందుకంటే తనకి గతం ఉందని అతను బలంగా నమ్ముతున్నాడు. కేవలం ఆ ముగ్గురు గురించే ఊహించుకుంటున్నానని, ఇంకా వేరే ఎలాంటి ఊహలు లేవని అనుకుంటున్నాడు. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దాట్. అయితే మరేం చేయాలి డాక్టర్? ఐ టెల్ యు వాట్, ఒకవేళ వేరే వ్యక్తుల గురించి కూడా ఊహించుకుంటున్నాడని మనం ప్రూవ్ చేయగలిగితే అతన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ దట్స్ ఇంపాసిబుల్. దట్స్ ఇంపాసిబుల్. నో డాక్టర్, ఇట్స్ పాసిబుల్. అందుకే ఇద్దరిలా నటించాను. మన మధ్య జరిగిందంతా నిజమని, ఎంత హ్యాపీగా ఉందో ఆ నిజంలో ఫెయిల్ అయిన నా ప్రేమ ఉందని అంతే బతుకా ఉంది. సో ఇట్స్ అ రికార్డెడ్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. ఒకసారి ఈ నిజం అంతా అబద్ధం అయితే బాగుందనిపిస్తుంది. సారీ కాదు. Thank you.
సమీరా, ఇది నిజమా? ఏమైంది? ఇది నిజమా కాదా? అవును గౌతమ్, అయితే ఏంటి? అయితే అటాక్ జరిగింది నిజం. గౌతమ్, నేను చెప్పేది విను. నీకు గతం లేదు, నువ్వంతా ఊహించుకుంటున్నావు. ఈ విషయాన్ని నమ్మనంత కాలం నీ మీద అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అదే నేను చెప్తున్నాను, అటాక్ జరిగింది నా మీద కాదు, నీ మీద. మరి నేను చంపాలనుకుంటున్నాను. ఓ, అయితే ఈసారి ఇలా ఊహించుకుంటున్నావా? కార్ యాక్సిడెంట్, బోట్ యాక్సిడెంట్, యాట్ అటాక్ అవన్నీ నువ్వు ఉన్నప్పుడు జరిగినాయి. వాళ్ళు కావాల్సింది నేను కాదు, నువ్వు సమీరా. ఎవరైనా నన్ను ఎందుకు చంపాలనుకుంటారు? నాకెవరూ శత్రువులు లేరు. నన్ను చంపాలనుకుంటే అప్పుడే చంపేసేవాళ్ళు సమీరా, ఇలా వదిలేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీకోసం వస్తున్నారు సమీరా, ఇక్కడ ఉంటుంది సేఫ్ కాదురా. యు నో వాట్, నీ ప్రాబ్లం నిజమా అబద్ధమా కాదు, నమ్మకం లేకపోవటం. నువ్వు నన్ను ప్రేమించుంటే నేను చెప్పేది నమ్మేవాడివి. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా, ఇప్పుడు నమ్ముతావా? నమ్ముతున్నాను గౌతమ్. ఐ లవ్ ఇట్. 2 minutes సార్, ఐ జస్ట్ చేంజ్ మై డ్రెస్. 2 minutes డ్రెస్ చేంజ్. సంగం వేణై ఇలా నా నీ చుట్టూ నిలబ.
హ్యాపీ బర్త్డే సమీరా. మేము నీకు సర్ప్రైజ్ ఇద్దామని వస్తే గౌతమ్ మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ అనుకోలేదు, నేను అటాక్ చేయడానికి వచ్చారనుకున్నాను. సారీ సమీరా, ఇంకెప్పుడు ఇలా జరగదు. సమీరా సారీ చెప్తున్నాను కదా. హ్యాపీ బర్త్డే సమీరా. ప్లీజ్ గౌతమ్, నన్ను వదిలేసే, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెప్పింది కరెక్ట్ సమీరా, నీ మీద ఎవరు అటాక్ చేయలేదు, అంతా నేను ఊహించుకున్నాను. సమీరా నేను మార్తాను. సమీరా సమీరా నేను మార్తాను. నువ్వు మారితే ఏంటి, మారకపోతే ఏంటి, నీకు నాకు సంబంధం ఏంటి? సమీరా ఐ లవ్ యూ. నిజమా? ఇప్పుడు నువ్వు చెప్తుంది నిజమని నీకు తెలుసా సమీరా? నేను నమ్మలేను గౌతమ్, నువ్వు మారు. ఆగు సమీరా, నేనేం చెప్తే నువ్వు నమ్ముతావు? నేను ఎలా నమ్మించాలి? ఫైన్, నీ గతం అబద్ధం, నీ కమ్మానన్న లేరు, అంతా నువ్వు ఊహించుకున్నావు, ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నాను సమీరా, నా గతం లేదు, అమ్మా నాన్న లేరు. ఇప్పటి కూడా ఈ అబద్ధం నుంచి బయటికి రాకపోతే ఇంకెప్పటికీ బయటికి రాలేదు. అప్పుడు ఆ లేరనే బాధతో వాళ్ళని ఎవరో చంపేశారని ఉంచుకున్నాను. ఇప్పుడు నీకేమైనా అవుద్దనే భయంతో నీ మీద ఎవరు అటాక్ చేస్తున్నారని ఉంచుకుంటున్నాను. అంతా అబద్ధమే, అంతా నేను క్రియేట్ చేసింది. ఇప్పుడు కూడా నీ పేక మీద ఎవడో కత్తి పట్టుకున్నాడని తెలిసింది సమీర. చూడు, నేనే రియాక్ట్ అవ్వట్లేదు, నన్నే చూస్తున్నాడు సమీరా. ఆడనకాల నలుగురు ఉన్నారు సమీరా, నిన్ను చంపేస్తారని భయం వేస్తుంది. చూడు, నేనేం చేయట్లేదు రా సమీర. నన్ను కొడుతున్నాడు సమీరా, నేనేం చేయట్లేదు చూడు.
ఎవరు మీరు? సమీరాను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఎందుకు చంపాలనుకుంటున్నారు చెప్పు, చెప్పు, చెప్పు! గౌతమ్, అతను వదిలేసే వాళ్ళెవరో నాకు తెలుసు. ఏంటమ్మా, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నావు? ఎవరో నన్ను చంపాలని చూస్తున్నారు సార్, నా మీద అటాక్స్ జరుగుతున్నాయి. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. మీకు గుర్తుందా, 2 నెలల క్రితం నేను AG1 సీడ్ కంపెనీపై వస్తున్న ఆరోపణలన్నీ నిజాలను నిరూపిస్తూ ఒక ప్రోగ్రామ్ చేశాను. యాక్చువల్లీ ఆ సీడ్స్ లో హైడ్రోజన్ సైనైడ్ ఉందని ప్రూవ్ చేసింది నా ఫ్రెండ్. అతను ఒక గోవా బేస్డ్ NGOలో యాక్టివ్ మెంబర్. రీసెంట్ గా నేను గోవా వెళ్ళినప్పుడు కాల్ చేస్తే ఫోన్ కలవలేదు. తర్వాత అతను ఒక బోట్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసింది. కానీ చనిపోయే రోజు అతను నాకు కాల్ చేశాడు. AG1 చీఫ్ అతన్ని పిలిచినట్టు ఈ మ్యాటర్ గురించి డిస్కస్ చేయబోతున్నట్టు చెప్పాడు. అతను అక్కడికి వెళ్తున్నట్టు తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. అతను నాకు ఫోన్ చేసిన రోజే చనిపోవడంతో నాకు డౌట్ వచ్చి AG1 చీఫ్ గురించి ఎంక్వైరీ చేశాను. కరెక్ట్గా అప్పటి నుండే నా మీద అటాక్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అంటే అది యాక్సిడెంట్ కాదు సార్, ఇట్ వాజ్ ప్రీ ప్లాన్ మర్డర్. ఇప్పుడు ఆ మర్డర్ గురించి నేను బయటపెడతానని నన్ను కూడా చంపాలని చూస్తున్నాడు ఆ వ్యక్తి. అతని పేరు ఆంటోనియో రొసారియస్. ఇది అతని ఫోటో సార్, హావ్ ఎ లుక్. మీతో ఎవరైనా వచ్చారమ్మా? గౌతమ్ వచ్చాడు సార్, లాబీలో వెయిట్ చేస్తున్నాడు. ఈ విషయం గౌతమ్కి తెలుసా? తెలియదు సార్, ఇది ఛానల్కి సంబంధించిన విషయం కాబట్టి ముందు మీతోనే చెప్దాం అనుకున్నాను. అందుకే ఇదివరకు నేను ఇన్వెస్టిగేట్ చేసిన ఓల్డ్ సిటీ కబ్జా కేసు గురించి నా మీద అటాక్ జరిగిందని అబద్ధం చెప్పాను సార్. చెప్పొద్దమ్మా, గౌతమ్కే కాదు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఏం సార్ మీరు అనేది? ది వెరీ సేమ్ పర్సన్, ఆంటోనియో రొసారియోస్. ఒకప్పుడు గోవాలో కట్ థ్రోట్ క్రిమినల్, ఇప్పుడు AG1 ఇండియా చీఫ్, సీడ్ మాఫియా కింగ్. 5 నిమిషాల క్రితం ఇక్కడికి వచ్చాడు. అర్మాని సూట్, రేబాన్ గ్లాసెస్, పోనీటెయిల్, మొహం మెరుగాలు. మళ్ళీ వచ్చాడు. ఈ విషయం బయటపడితే తన పొలిటికల్ కెరీర్ మొత్తం నాశనం అయిపోద్దని భయపడుతున్నాడు. ఇది లీక్ చేయకుండా ఉండటం కోసం నాకు 50 కోట్లు, నీకు నీ ప్రాణం ఇస్తానన్నాడు. కాదంటే? నువ్వు పోతావు, నేను పోతా. సెన్యోరే సెనోరియా. షాక్ అయ్యావా? ఊహించుకోవటం లేదా అడ్వాంటేజ్? ప్రతిసారి నువ్వే కనిపెట్టడం బోర్ అయిపోయింది. చిన్న చేంజ్. ఎలా ఉంది? కూర్చో. ఇప్పుడు నీకోసం కుర్చీ ఊహించుకోలేను, కూర్చో. అబద్ధం, నువ్వు అబద్ధం అని నాకు తెలుసు. సమీరా చెప్పింది, తన నా గతం లేదని ప్రూవ్ చేసిందిరా. నా గతం లేదంటే నువ్వు లేనట్టే కదా. మాట్లాడుకో, కామ్గా ఉండవు. నువ్వు మాట్లాడుతున్నట్టు నేను ఊహించుకోవట్లేదు. నేనే మాట్లాడతాను. కానీ నేను నీతో మాట్లాడటం ఊహించుకోవటం సమీరాకి ఇష్టం లేదురా. ఇప్పుడిప్పుడే మారానని నమ్ముతుంది. నేను పూర్తిగా మారానంత నమ్మాలంటే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించకూడదు. నిన్ను చంపేయాలి. డాక్టర్ ఏవో గోళీలు ఇచ్చాడురా, ఇవి వేసుకుంటే నువ్వు మాయమైపోతా ఉంటా, ఇంకెప్పుడు కనిపించమంటా. కానీ నువ్వు లేకపోతే నాకు బాధేస్తుందిరా. నువ్వు ఉంటేనే నాకు అమ్మా నాన్న ఉంటారు, నా గతం ఉంటుంది. నువ్వు లేకపోతే నేను అనాథనే కదరా. సడన్గా నువ్వు నిజమైతే బాగుండనిపిస్తుందిరా. కానీ కాదు కదా, చచ్చిపో. అవునరా, నేను ఎందుకు చంపాలనుకుంటున్నాను నీకు తెలియదు కదా. అయితే మనకు అది నీకు చెప్పాలి. 20 సంవత్సరాల క్రితం గోవా అంట, నేను మా అమ్మ నాన్న బస్సులో వెళ్తున్నాం అంట. 3 విలన్స్ వచ్చారంట, అందులో నువ్వు ఒకటి. మా అమ్మ నాన్నని చంపేశారంట,
నేను పారిపోయానంట. అప్పటి నుంచి నన్ను చంపడానికి ట్రై చేస్తూనే ఉన్నారంట. మీరు ట్రై చేసినప్పుడల్లా నేను మిమ్మల్ని చంపేస్తున్నానంట. ఇది రమ్మను కథ, రివెంజ్ స్టోరీ. ఎలా ఉంది? ఇవన్నీ మనకి ఎందుకులే కానీ, డాక్టర్ చెప్పినట్టు ఈ గోళీ వేసుకున్నానుకో నువ్వు మాయమైపోతావు. నేనేమంటున్నా అంటే, ఈ గోళీ వేసుకునే ముందు ఈ గోళీతో నేను చంపాననుకో, రివెంజ్ స్టోరీ కదా, కమర్షియల్ ఎండింగ్ ఉంటుంది. ఏమంటారు? ఊపిరి తీసుకుంటున్నావు ఏంట్రా? నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అని బతకట్లేదు, నేను ఊహించుకుంటున్నాను కాబట్టి బతుకుతున్నావు. సరే లాస్ట్ విష్, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు? అర్లేదు, చెప్పరా, పర్మిషన్ ఇస్తున్నాను. చెప్పు, చెప్పరా. నిజం, నేను నిజం. అదేరా, నేను చెప్తున్నాను, ఎవరు నమ్మట్లేదు. పోలే, నువ్వన నమ్మావు, నువ్వు నిజమని. ఏమైంది? ఏదో సౌండ్ వచ్చింది. చంపేశాను, ఆ పోనీటెల్ కానీ చంపేశాను. ఇంకా నా కళ్ళు కూడా పడరాడు. సౌండ్ రాకూడదే. వాడు నిజమా సమీర? వాడు నిజమా? వాడు నిజమా సమీర? వాడు నిజమా? వీడు నిజం సమీర, వీడు నిజమైతే నాకు గతం ఉంది సమీర. నాకు అమ్మ నాన్న ఉన్నారు సమీర. వీడు నిజమైతే మిగతా ఇద్దరు కూడా నిజమే సమీర. వీడికి తెలుసా మీరా? ఎవరు రే రే? నేనెవరు? మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళు ఎందుకు చెప్పారు? రే 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 లెగో రే 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 లెగో రే 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 చెప్పు చెప్పు. వీడు నిజం అని చెప్పాడు సమీరా, నేనే వినలేదు. రే ఆ మిగతా ఇద్దరు ఎవరు? లెగో లెగో. చచ్చిపోయాడు సమీర్ రైడు. చెప్పట్లేదు సమీర్. చచ్చిపోయాడు సమీర్ రైడు. చెప్పకుండా చచ్చిపోయాడు సమీర్ రైడు. చెప్పకుండా చచ్చిపోయాడు. చంపేశాను సమీర్ రైడు. ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళని వెతికి పట్టుకుంటే నా గతం మొత్తం బయటకు వస్తుంది. ఒకవేళ కోయిన్సిడెన్స్ ఏమో, అంటే నువ్వు ఊహించుకునే వాడు వీడు ఒకేలా ఉండటం, మేబీ నీ గతానికి ఇతనికి సంబంధం లేదేమో. ఆ ముగ్గురు మా అమ్మా నాన్నని చంపారు, ఆ ముగ్గురులో వీడొకడు, నాకు తెలుసు. ఎలా చెప్పగలవు? మన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదే. గోవాకి వెళ్ళే ముందు రోజు రాత్రి నా ఇంట్లో అటాక్ జరిగిందని అనుకుంటుందా? అది అబద్ధం కదా. ఇక్కడి నుంచి నా జీవితం అబద్ధాలు ఉండవు సమీర, అన్ని నిజాలు. ఆ అటాక్ జరిగింది నిజం. ఆ రోజు నేను వాళ్ళని ఫోటోలు తీశాను. Thank you.
ఫొటోస్ క్లారిటీ లేవు, గుర్తుపట్టడం కష్టంగా ఉంది. వెనక్కి ఆ సెల్ ఫోన్ జూమ్ చేయి, స్క్రీన్ జూమ్ చేయి. మేబీ ఎక్స్పోజర్ ప్రాబ్లం అనుకుంటా. నెక్స్ట్ జూమ్ చేయి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. మొత్తం ఎన్ని ఫోటోలు ఉన్నాయి? సెల్ ఫోన్ ఉన్నాడు, ఎన్ని ఫోటోలు ఉన్నాయి? మేబీ 12. సేవ్ చేయి, అన్ని వర్క్ అప్లై చేయి. మళ్ళీ ప్లే చేయి. 9 1 8 5 4 6 4 8 5 7 9 1 8 5 4 6 4 8 5 7. రే, ఆ ఫోన్ తీరా. హలో హలో హలో, మీరెవరు? అదే నేను అడుగుతున్నాను. నేనెవరు? మా అమ్మ నాన్న ఎవరు? వాళ్ళని ఎందుకు చంపారు? ఆ మిగతా ఇద్దరికి నీకు సంబంధం ఏంటి? ఆ మూడో వాడు ఎవడో? నేను చెప్పేది విను. నన్నెందుకు చంపాలనుకుంటున్నావు? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు? నిన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడతా గౌతమ్? గౌతమ్, నేను చంపడానికి వస్తే చేతులు ఆయుధాలు లేకుండా ఎందుకు వస్తావు? నీపై అటాక్ చేయకుండా నీతో దెబ్బలను తింటా. అవును గౌతమ్, నీతో మాట్లాడమని వీళ్ళని నేనే పంపించాను. వీళ్ళు గుండాలు కాదు, నా కంపెనీలో పనిచేసే క్యాబ్ డ్రైవర్స్. టీవీలో నీ కథం గురించి చెప్పింది చూశాక నన్ను కూడా విలన్లా చూస్తున్నావని అర్థమైంది. అందుకే నీకు నిజం చెప్పాలని విలన్ని పంపించాను. చెప్పాలనుకుంటే నువ్వే డైరెక్ట్గా వచ్చి చెప్పచ్చు కదా. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే రాలేదు. అక్కడ లేని వాడిని ఉన్నాడనుకుని చంపేశావు. నిజంగా నేను వస్తే నన్ను కూడా చంపేస్తామని భయం వేసింది. ఆయన ధైర్యం చేసి నెక్స్ట్ నేనే వచ్చాను. నువ్వేమో అబద్ధం అనుకుని వెళ్ళిపోయావు. ఇరవై సంవత్సరాల క్రితం నేను క్యాబ్ డ్రైవర్ని. ఎక్కడి నుండి సార్? లండన్. ఓ లండన్, లండన్ నాకు ఎలా సార్? లండన్లో క్యాబ్ డ్రైవర్స్ అందరూ మన ఇండియన్సే అంట కదా సార్. నేను కూడా వీసాకి ట్రై చేస్తున్నాను, మీరు కొంచెం హెల్ప్ చేస్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఓకే ఓకే, చూద్దాంలే, ఫాలో ది బస్. ఓకే సార్. నేను కార్లోనే వెయిట్ చేస్తుంటాను సార్. Stop!
గౌతమ్. ఈ పిల్లడు ఎప్పుడు అంతే సార్, ఇక్కడికి ఏ బస్సు వచ్చి ఆగినా వెంటనే ఎక్కేసి ఇక్కడ మా అమ్మని చంపారు, ఇక్కడ మా నాన్న చంపారు. డ్రైవర్ కండక్టర్ తెలివైన వాళ్ళు, డబ్బు కావాలా ప్రాణాలు కావాలా అంటే రెండు కావాలన్నారు. మరి నువ్వు వీడు తెలివైన వాడే. పిల్లలకు అబద్ధాలు చెప్పద్దు, చెప్తే నాలాగే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది. నీ పేరేంటి? చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఈ నిజంతో నేను జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పెరగాలి, అమ్మ లేకుండా పడుకోవాలి. అన్నీ అమ్మ లేకుండా. ఇది చావు బతుకుల్లో ఉన్న ఒక తండ్రి నాపై ఉంచిన నమ్మకం. అతనిది ఎలాగైనా తన కొడుక్కి చేరాలనుకున్నాడు. ఇది నీకు అప్పగించడం నా బాధ్యతగా భావించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. It's just a key.
దీని మీద ఎలాంటి క్లూస్ లేవు. ఇట్స్ బ్రిటిష్ కాయిన్, 1992 ఉంది. ఇంకా రూబిక్స్ క్యూబ్. చిన్నప్పుడు దీంతో ఆడుకునేవాడిని, దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. మైకల్. హలో గౌతమ్, వేర్ ఆర్ యూ సార్? ఎక్కడున్నారు? మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను. ఆర్ యూ ఓకే? మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను లండన్ వస్తున్నాను. లండన్? ఏంటి సడన్గా? ఇప్పుడు ఏం కాన్సర్ట్ కూడా లేదు కదా. నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఓకే గౌతమ్. మైకల్ ఎవరు? లండన్లో ఉన్న కాన్సర్ట్ మేనేజర్. ఇంతకుముందు లండన్ వెళ్ళినప్పుడు అన్నీ తనే చూసుకున్నాడు. వాట్? మీ ఫాదర్ ఇచ్చిన వస్తువులు లండన్ కాయినంత మాత్రాన లండన్ వెళ్ళిపోతావా? నా గతం సంబంధించి ఏ చిన్న ఆధారం కూడా వదులుకోలేను సమీర. క్యాబ్ డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం ఆ మూడోవాడు లండన్ నుంచి వచ్చాడు. వాడు అక్కడే ఉన్నాడు సమీర. నేను కూడా నీతో వస్తాను. వద్దు సమీర, నేను నిన్ను కూడా పోగొట్టుకోలేను. వెయిట్ వెయిట్ వెయిట్, నా మీద ఉన్న ప్రేమతోనే కదా నన్ను వదిలేసి వెళ్తున్నావు. ఓకే, వెళ్లే ముందు గుర్తుండేలా ఒక్కసారి ముద్దు పెట్టుకుంటాను. ఒక్కసారి హక్ చేసుకుంటాను. ఇంకోసారి హక్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు సమీర? నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వంటే నేనున్నట్టు ఊహించుకోగలవు. నేను నీలా ఊహించుకోలేను కదా. ఇక్కడ నుండి నువ్వు లేకుండా బతకాలి కదా. అందుకే నువ్వు ఉన్నట్టు ఊహించుకోవటం ప్రాక్టీస్ చేస్తున్నాను. రా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి హక్ చేసుకుంటాను. ఒకసారి ముద్దు పెట్టుకుంటాను. ఇంకోసారి ముద్దు పెట్టుకుంటాను. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're my love, you're the one for me right now. You're my heart, you're my beat forever. Rene, okavana, Rene.
సారీ గౌతమ్, ఎయిర్పోర్ట్కి రాలేకపోయాను. ఒక ఇంపార్టెంట్ మీటింగ్. ఎయిర్పోర్ట్ క్యాబ్ పంపించాను. ఈసారి మీ స్టే రిట్స్లో అరేంజ్. హే గౌతమ్, డ్రైవర్ పేరు గులాబ్ సింగ్. మిస్టర్ గులాబ్ సింగ్. మార్నింగ్ మేడం. గౌతమ్ కోసం వచ్చింది. నేనే మేడం. ప్లకార్డ్ పై గౌతమ్ పేరు ఉండాలి కదా, మరి మీ పేరుందేంటి? మేడం, గౌతమ్ రాక్ స్టార్. గౌతమ్ సార్ ఎవరైనా గుర్తుపడతారు, కానీ గౌతమ్ సార్ నన్ను గుర్తుపట్టరు కదా, అందుకని నా పేరు నేను పెట్టుకున్నాను. మేడం, గౌతమ్ సార్. గౌతమ్ సార్ చూడు, సార్ గులాబ్ సింగ్, మీ క్యాబ్ డ్రైవర్ సార్. గులాబ్ సింగ్ గుర్తుపట్టారా సార్? గౌతమ్ బాస్, మీరే కదా? ఎవడు, ఐ కాంట్ బిలీవ్ దిస్. అసలు మీ పాటలు అంటే పిచ్చి బాస్ నాకు. మీ ఆటోగ్రాఫ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను బాస్. హైదరాబాద్లో కాన్సర్ట్ కూడా వచ్చాను బాస్ ఆటోగ్రాఫ్ కోసం. మన యూకేలో కాన్సర్ట్ జరిగింది కదా, దాని అంతా కొనుగోలు చేసింది మా వ్యాచ్ బాస్. అసలు మిమ్మల్ని కలవడమే నా లైఫ్ డ్రీమ్ బాస్. బాస్ 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 బాస్, ఐ హ్యావ్ టు క్యాప్చర్ దిస్ మోమెంట్ బాస్. వన్ పిక్ బాస్, ప్లీజ్ డోంట్ మైండ్. థ్యాంక్ యూ బాస్. బాస్ ఎటు వెళ్తున్నారు? నా కార్లో రండి బాస్, నేను డ్రాప్ చేస్తాను. ప్లీజ్ నాతో రండి బాస్. నో అనకండి బాస్, ప్లీజ్. నాకు ఛాన్స్ మళ్ళీ దొరకదు బాస్. ప్లీజ్ కమాన్ డూడు. లిఫ్ట్లో బ్యాగ్ ఎవరిది? అదే జంపు భయ్యా. హే, దట్స్ మై బ్యాగ్. మనం ఇది జంపు. చూసారా మేడం, లండన్లో సార్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. లక్కీ మేడం లేడీ ఫ్యాన్స్ చూడలా. చూసుంటే సార్ బొగ్గనే యాపిల్లా కురికేసేవాళ్ళు. పుడితే సార్లా పుట్టాలి, స్టార్లా బతకాలి మేడం. అంతా వాళ్ళ అమ్మా నాన్న చేసుకున్న పుణ్యం మేడం. సార్కి ఇష్టమైన గిటార్ చేతిలో పెట్టారు. మా డాడీ ఈ స్టీరింగ్ నా చేతిలో పెట్టాడు. అందుకే డూడు రాక్ స్టార్ అయ్యాడు, మనం రాడ్ స్టార్ అయ్యాం. స్టీరింగ్ తిప్పుకుంటా. అరే డాడీ మంగళ్ సింగ్, తుజే మాఫ్ నాయకర్ ఉందా మేడం? నోరు మూసుకోమని డైరెక్ట్గా చెప్తున్నారు, బట్ ఇంపాసిబుల్. డూడు పాడతాడు, నేను వాగుతాను. ఇక్కడ గన్స్ ఎక్కడ దొరుకుతాయి? గన్సా? అర్థమైంది డూడు, ఈసారి బుల్లెట్ సౌండే కొత్త బీట్ అన్నమాట. తుడు తుడుతూ తుడు తుడుతూ రా 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 రా, తుడు తుడుతూ తుడు తుడుతూ రా 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 రా. బాగా తెలుసు డూడు, అయినా పాడేశాను. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎలా పాడు ఇట్టే కదా. చంపటానికి ట్రై చేసి మంచి పని చేశాడు సమీర. ఆ మూడో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు నేను వాడి కోసం వెతికాను, ఇప్పుడు వాడు నా కోసం వెతుకుతున్నాడు. ఇద్దరం ఒకే దారిలో ఉన్నాం, ఎదురెదురుగా. వాడు నాకు దొరుకుతాడు సమీర. డూడు, మైకేల్కి ఫోన్ చేశా, స్విచ్ ఆఫ్ చేసింది. రెండు నెంబర్లు పనిచేయట్లేదు. నీకు సంబంధం ఏంటి? నాకే సంబంధం లేదు డూడు,
వాడు రెగ్యులర్ గెస్ట్, అప్పుడప్పుడు క్యాబ్ కావాలి. ఎక్కడ ఉంటాడో తెలుసా? వాడు ఫ్లాట్ కాల్ చేసి వెళ్ళిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళాడో నా తెలియదు. అంటే మైకిల్ కి అటాక్ కి సంబంధం ఉందా? మనం ఇక్కడికి వస్తున్నామని మైకిల్ కు ఒక్కడికే తెలుసు. ఎయిర్పోర్ట్ కి రాలేదు, అటాక్ జరిగింది, ఫోన్ ఆఫ్ చేశాడు. మైకిల్ కి ఆ మూడోవాడికి సంబంధం ఉంది. ముందు మైకిల్ ఎక్కడ ఉన్నాడో తెలియాలి. ఎక్కడ ఉన్నాడో తెలియదు చూడు, కానీ ఎక్కడికి వస్తాడో తెలుసు.
ప్రేమ కన్నా భయం గొప్పదేమో సమీర. చిన్నప్పటి నుంచి వాళ్ళు నన్ను తరుగుతూనే ఉన్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తారన్న భయంతో వాళ్ళని గుర్తించుకున్నాను. కానీ అమ్మ నన్ను ఎలా ఉంటారో మర్చిపోయాను. అమ్మ స్పర్శ గుర్తుంది, అమ్మ గుర్తులేదు. నాన్న ప్రేమ గుర్తుంది, నాన్న గుర్తులేడు. చివరికి వాళ్ళు నాకు జ్ఞాపకంగా కూడా మిగలలేదు సమీర. ఎదురు చూశాను, చిన్నప్పటి నుంచి ఎదురు చూశాను. ఎప్పుడెప్పుడు ఎదుగుతానా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చంపుతానా అని చంపేశాను. కానీ అది అబద్ధం అయిపోయింది. అబద్ధం కాదు చూడు, వాడిని నువ్వు నిజంగానే చంపుతావు. మీ అమ్మా నాన్న ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటావు. డూడు, కళ్ళ ముందు అమ్మా నాన్న కనబడుతున్నా పట్టించుకోకుండా తిరుగుతున్న దౌర్భాగ్యులం డూడు మేము. అలాంటిది తెలియని అమ్మా నాన్న కోసం ఇంత పరేషాన్ అవుతున్నావంటే వాయుగురుకి కసం, వాళ్ళని నువ్వు తెలుసుకోవటమూ పక్క, వాళ్ళని చంపిన వాళ్ళని చంపటమూ పక్క. లేదు సింగ్, దొరికిన వాడిని కూడా పట్టుకోలేకపోయాను. దొరికినట్టే దొరికి అంత దూరం అయిపోతుంది. నాకు ఏది దొరకట్లేదు. గౌతమ్, చివరి క్షణాల్లో కూడా మీ నాన్నగారు ఇది నీకు చేరాలని తపన పడ్డారంటే ఈ క్యూబ్లోనే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో. ఇది జస్ట్ క్యూబ్ మాత్రమే సమీర, ఆడుకోవటానికి ఇచ్చారంతే. వాళ్ళు నాకేమేమలేదు. బెల్ఫాస్ట్లోని అతిపెద్ద ఓల్డెస్ట్ స్టోరేజ్ బ్యాంక్. మా స్టోరేజ్ బ్యాంక్ కస్టమర్స్ ప్రైవసీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. స్టోరేజ్ బ్యాంక్ అంటే ఇది కూడా మన బ్యాంక్ లాకర్స్ లాంటిది. కాకపోతే స్టోరేజ్ సైజ్ అన్లిమిటెడ్. మీరు ఇక్కడ టాయ్ కార్ నుంచి టొయోటో కార్ వరకు దాచుకోవచ్చు. మీరు చాలా లక్కీ జెంటిల్మెన్. మీరు ఇప్పుడు రాకపోతే మీ వస్తువుల్ని మీరే వేలల్లో కొనుక్కోవాల్సి వచ్చేది. అప్పుడు మీరు చాలా అప్సెట్ అయ్యేవారు. Key, please. There you go, sir. Thank you.
ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు. పోనీ అకౌంట్కి సంబంధించి వివరాలు ఏమైనా దొరికాయా? అది నంబర్ బేస్డ్ అకౌంట్, పర్సనల్ డీటెయిల్స్ ఉండవు. మరేముందా బ్యాంక్లో? జస్ట్ ఒక రైస్ గ్రెయిన్ మాత్రమే ఉంది. రైస్? రైస్ గ్రెయిన్? అది మీ నాన్నగారు ఇక్కడెందుకు దాచినట్టు? దానికి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందేమో. సింగ్ ఎక్కడ? పెట్రోల్ కోసం వెళ్ళాడు. గన్నివ్వు. గన్? అటాక్ జరగబోతుంది, గన్నివ్వు. They tried to
to kill us. Samira! Samira! She has to be in one of these cars. Samira! Samira! I took the wrong car! Samira! 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 Evaindu dudu? Samira kanipinchatledu. Samira! Samira evaru dudu? ఎప్పుడు సమీరా సమీరా అని కలవరిస్తుంటావు? నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. అసలు అలాంటి అమ్మాయి లేదు డూడు. Do you know his girlfriend? No sir. అసలు అతనికి గర్ల్ ఫ్రెండ్ లేదు సార్. What? No girlfriend sir. బట్ ఉన్నట్టు ఊహించుకుంటాడు సార్. What? సెల్ఫ్ టాకింగ్ సార్ ఆల్వేస్. కాలింగ్ కాలింగ్ సమీరా. బట్ దేర్ ఇస్ నో సమీరా. అబద్ధాలు ఆడుకో. నిజం డూడు. నీకు డిజార్డర్ ప్రాబ్లం కదా, అందుకని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావని పట్టించుకోవడం మానేశాను డూడు. ఎయిర్పోర్ట్కి నువ్వు ఒక్కరివే వచ్చావు డూడు. సమీరా అనే అమ్మాయి అసలు లండనే రాలేదు డూడు. సమీరా ఎవరో తెలీదా? ఇక్కడ అటాక్ జరిగింది. సమీరా నన్ను తీసుకెళ్లారు. అటాక్ జరిగిందా? ఇక్కడ అటాక్ జరిగినట్లేదే, అంతా నార్మల్. నా పేరు నవీన్. ఇది నా కార్డ్. మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి మిస్టర్ గౌతమ్. అతను ఎవరో తెలుసా మీకు? What's the problem? అతను ఇండియాలో చాలా ఫేమస్ ఆర్టిస్ట్. జనాలకు అతను అంటే పిచ్చి. అతను రాక్ స్టార్. మీరు అతను అరెస్ట్ చేశారని లండన్లో ఉన్న ఇండియన్స్కి తెలిస్తే గంటలో మీ స్టేషన్ బయట ఉంటారు. నన్ను నమ్మండి, అదే జరిగేది. I'm sorry, sir. He seems to have some psychological problems. Psychological problems, sir? ఏంటి మీరు? He was telling us that he was attacked and that his girlfriend is missing. And she didn't even appear to enter the UK. రాలేదా? Is this some kind of a big joke? తన యూకేకి వచ్చింది. నేను ఆ రోజు తన ఎయిర్పోర్ట్లో చూశాను. ఇదో పెద్ద మిస్అండర్స్టాండింగ్. నా దగ్గర ప్రూఫ్ ఉంది ఆఫీసర్. ఇది ఎయిర్పోర్ట్లో నేను తీసిన ఫోటో. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా? సో ప్లీజ్ తనని రిలీజ్ చేయండి. Intentionally hit and damaged our vehicles. Sorry, sir. There's no way we can release him. Officer, you're making a big mistake. No, Inspector. అతన్ని రిలీజ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీ పోలీస్ వెహికల్ని బ్రాండ్ న్యూ పోర్చేతో రీప్లేస్ చేస్తే అది సెక్యూరిటీ కెమెరాలు మనల్ని చూడని చోట. నా కార్ అటుంది బాస్. లెట్స్ గో. బాస్ కూల్ బాస్. మీరేం టెన్షన్ పడకండి, మీ గర్ల్ ఫ్రెండ్ దొరుకుద్ది. నేను హెల్ప్ చేస్తాను బాస్, నాతో రండి. లేదు గౌతమ్, కమ్ విత్ మీ. నాకు ఇక్కడ చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ హెల్ప్ యూ. బాస్ బాస్ ఐ మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాస్. ప్లీజ్ కమ్ ఆన్. నాకు మీ హెల్ప్ చేసే ఒక్క ఛాన్స్ ఉంది బాస్. నేనే నిన్ను బయటికి తీసుకొచ్చాను. ఈ సిటీలో ఐ కెన్ డూ ఎనీథింగ్. Just come with me. Boss, boss, boss. I don't want to miss the chance, boss. Please, run, boss. Your phone is... Huh? Sure. Hi, Dudu. How are you? Samira, safe? Ga? Super safe. Na edurga undi. Titanic drone istundi. Dudu. Man plan work out ayinda? Vaadu vachada? Okkadu kaadu. Iddaru vacharu. అంటే సమీరా నేనే మిస్ చేశాను. ఎవర్రా మీరు? నేను ఎక్కడున్నానో నాకు తెలిసే లోపల మీకు ఎలా తెలిసింది? నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే ఆడికి నేను ప్రాణాలతో కావాలి. అతను నాకు కావాలి. అది ఎవడరా నువ్వు? ఎవడు పంపాడు నిన్ను? గౌతమ్ కమ్ విత్ మీ. ఆడెక్కడా? గౌతమ్ కార్ ఎక్కు. ఆడెవడని అడగటానికి ఆడి పేరు కూడా తెలియదురా నాకు. కార్ ఎక్కు గౌతమ్. ఒక్క నిమిషం ఉండరా. ఎవడాడు? ఆడెవడు చెప్పు. ఎవడు పంపాడు? నేను చెప్తాను బాస్. చెప్పొద్దు చెప్పొద్దు, చెప్తే చచ్చిపోతావు.
క్రాకెట్ ఆన్ బాస్. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికే చోటిదే. నన్ను చంపిన ముగ్గురిని చంపేశాను. స్టార్, అందరూ నిన్ను చేస్ చేస్తుంటే నువ్వు నన్ను చేస్ చేస్తున్నావేంటి? నేను నిన్నే మా అమ్మా నాన్న నిన్ను చెప్పారు 20 ఏళ్ల క్రితం. ఏం మాట్లాడుతున్నావు? గోవాలు, నువ్వు ఇంకో ఇద్దరు వాళ్ళని ఎందుకు చెప్పారు? ఏంటి బాస్, గుర్తొచ్చిందా? నువ్వు అబద్ధం అనుకుంటున్న 3 మర్డర్స్లో 1 నిజం బాస్. చంపేసావు బాస్, నిజంగానే చంపేశావు. నువ్వు చంపిందేవన్నా తెలుసా బాస్? మా నాన్ని బాస్ చంపేశావు. ప్రాణం బాస్, మా నాన్న అంటే నాకు ప్రాణం బాస్. నువ్వు అంటే పిచ్చి, నీ పాటలు అంటే పిచ్చి. చూడు బాస్, చూడు, మా నాన్ని చంపి నువ్వు అని తెలిసా కూడా తీయలేకపోతున్నాను బాస్. అలాంటి నువ్వే మా నాన్ని చంపేసి. అందుకే బాస్ నేను చంపేద్దాం అనుకున్నాను. నేను వెతుక్కుంటూ నీ హైదరాబాద్ కాన్సర్ట్ కూడా వచ్చాను. అక్కడే చంపేద్దాం అనుకున్నాను కానీ నువ్వు మిస్ అవ్వవు బాస్. నేను వెతుకుతానే ఉన్నాను. అప్పుడు తెలిసింది యూకేకి వస్తున్నావు. ఫాలో చేశాను. నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు బ్రిడ్జ్ పై ట్రక్తో చంపడానికి ప్లాన్ చేశాను, కానీ మళ్ళీ తప్పించుకున్నావు. ఈరోజు పోలీస్ స్టేషన్ కూడా చంపడానికే వచ్చాను. బాధగా ఉంది బాస్, నేను చంపకుండానే చచ్చిపోతానే ఉంది. బాధగా ఉంది బాస్. చంపేరు, చంపే. నాకు తెలుసురా అమ్మా నాన్న పోయిన బాధ ఏంటో. ఎవరినైతే చంపాలనుకున్నానో వాళ్ళని చంపేశాను. నా పగ తీరిపోయింది, మిగిలిందలా నీ పగ. కానీ చంపే ముందు ఒక విషయం రా, మైకేల్ నిన్ను చంపే. మైకేల్ ఎవరు బాస్? అంటే మైకేల్ నువ్వు చంపలేదు. ఎందుకు చంపుతాను బాస్? అంటే బ్యాంక్ నువ్వు రాలేదు, అయితే ఆ బాక్స్ నీకు అక్కర్లేదు. క్రితం గోవాలో మీ నాన్న ఏం చేసేవాడు? టాక్సీ డ్రైవర్. ఎక్కడ నుండి సార్? లండన్. ఓ లండన్. ఓ లండన్.
లండన్ నా డ్రీమ్ సార్. నేను కూడా తీసుకుంటాను. అలాగే సార్. విసా కావాలి, విసా కావాలి, రైట్? వీడికి విసా కావాలి కదా. నేను మీ నాన్న చంపానని నీకెవరు చెప్పారు? ఆ రోజు కాన్సర్ట్లో మా నాన్న తన ఓల్డ్ ఫ్రెండ్ ఒక అతను కలిసాడు. మీరు ఎప్పటికీ నా బాసే. రండి సార్, ప్లీజ్. మా నాన్న నువ్వు ఫాలో అవుతున్నప్పుడు అతను కార్లోనే ఉన్నాడు. ఈ మధ్య ఇంకో బిజినెస్ స్టార్ట్ చేశాడు. నువ్వు మా నాన్నతో గొడవ పడుతున్నప్పుడు అతను చూశాడు. 20 ఏళ్ళ క్రితం. నువ్వు ఇంకో ఇద్దరు. అతనే మా నాన్న చంపి నువ్వేం చెప్పాడు? మీ నాన్న చంపింది నేను కాదు, మీ నాన్న ఓల్డ్ ఫ్రెండ్. These guys are fools. They don't and they will never understand science. Sinto one company vithanalu valla side effects vastunnayi, land calcium avutundi, chaala mandi chanipothunnaru. ఇది కాదు ప్రాబ్లం, గ్లోబల్ వార్మింగ్. వాతావరణం వేడెక్కుతుంది, పచ్చటి భూములన్నీ ఎడారులుగా మారిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో పంటలు పండే పరిస్థితి లేదు. ప్రపంచం అతిపెద్ద ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంటుంది. బట్ డియర్ ఫ్రెండ్స్, సింటో వన్ హ్యాస్ గాట్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. Of there. Pull and rise with C4 mechanism. ఏ క్లైమేట్లోనైనా చివరికి ఎడారిలోనైనా పెరిగే విత్తనం, ప్రపంచాన్ని శాసించే విత్తనం. ఆ విత్తనాన్ని సింటో వన్ ఇన్వెంట్ చేసింది. Sinto One will become the football of the world. ఇక్కనుండి అగ్రదేశమైన ఆకలితో ఉన్న దేశమైన సింటో వన్ ముందు నిలబడి చేతులు చాచి అడుక్కోవాల్సిందే. And now Sinto One is God. సార్, గౌతమ్ గారి రిజల్ట్ తెలిసిపోయింది. దేర్ కమ్స్ మై గోల్డెన్ రైస్. చంపలేడు, నేను వాడిని చంపలేను. నా గోల్డెన్ రైస్ వాడి దగ్గర ఉంది, వాడి గతం నా దగ్గర ఉంది. We need each other. మీ నాన్న నేను ఒకే కంపెనీలో కో సైంటిస్ట్లం, అంతకన్నా మంచి స్నేహితులం. మీ నాన్న ఎప్పుడు ప్రజలు రైతులు వాళ్ళ ఆకలి కష్టాల గురించి బాధపడేవాడు.
వాళ్ల కోసం ఏదైనా చేయాలనేవాడు. తర్వాత నేను ఈ సింటో వన్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ స్టార్ట్ చేశాను. కానీ మీ నాన్న సంప్రదాయ పద్ధతిలో గోల్డెన్ రైస్ తయారు చేయడానికి సొంతంగా రిసెర్చ్ చేసేవాడు. నేను అది ఇంపాసిబుల్ అన్నా. సడన్గా ఒకరోజు సీడ్ క్వాలిటీ టెస్ట్ కోసం నా ల్యాబ్కి వచ్చాడు. రిజల్ట్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అది గోల్డెన్ రైస్. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నా కంపెనీ రిసెర్చ్ చేస్తున్న గోల్డెన్ రైస్ ప్రాజెక్ట్ రిజల్ట్ మీ నాన్న చేతిలో ఉంది. ఎంతైనా సరే నా కంపెనీ కమ్మేయమన్నాను. కాదు, ఫ్రీగా ప్రజలందరికీ ఇస్తానన్నాడు. ప్రజెంటేషన్ చేయడం కోసం గోవా ఇంటర్నేషనల్ రైస్ కన్వెన్షన్కి వెళ్ళాడు. మీ నాన్నని చంపేస్తే సీడ్ నాదే అనుకున్నాను. యాంటనీతో కలిసి మీ అమ్మా నాన్నని చంపేశాను. ఆ తర్వాత తెలిసింది మీ నాన్న నాకు ఇచ్చిన సీడ్ ఎందుకు పనికిరాదు. దాంట్లో టెర్మినేటర్ జీన్ని ప్రవేశపెట్టాడని. అంటే సీడ్ని ఎక్కడో దాచి సీక్రెట్ని రూబిక్స్ క్యూబ్లో పెట్టాడని క్యాబ్ డ్రైవర్ ద్వారా అర్థమైంది. మీ నాన్న ఆ పౌచ్ నీకు ఇవ్వమని చెప్పాడంటే ఆ క్లూ నీకు తెలుసుంటుందని నీకోసం ఆర్ఫనేజ్కొచ్చాను. అప్పటికై నువ్వు అక్కడి నుంచి పారిపోయావు. ఎనీవే, 20 సంవత్సరాల క్రితం తండ్రి తీసుకెళ్లిన అద్భుతాన్ని ఇప్పుడు కొడుకు తీసుకొచ్చాడు. మైకేల్కి తగిలిన బుల్లెట్ నాకు తగిలినప్పుడే డౌట్ వచ్చింది. నేను వెతుకుతున్నవాడు నా దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని అదే టైంలో క్లూ దొరికి బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్లో మా నాన్న దాచిన బాక్స్ దొరికింది, కానీ బాక్స్లో సీడ్ లేదు. వాట్ నాన్సెన్స్ యు టాకింగ్. బాక్స్లో సీడ్ లేకపోవడం ఏంటి? సీడ్ ఉండాలి కదా. నువ్వు చెప్పిన కథలో కూడా మా నాన్న గురించి డీటెయిల్స్ ఉండాలి కదా. ఐ అండర్స్టాండ్. మీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవాలని ఎంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. మీ నాన్న పేరు రఘురామ్. Gold. ఇది ఒరిజినల్ గోల్డెన్ రైస్ కాదు. మా నాన్న పేరు కూడా రఘురామ్ కాదు. కాదని ఎలా చెప్పగలవు? మీ అమ్మ నాన్న గురించి నేను నిజం చెప్పే వరకు నువ్వు నన్ను చంపావు. అంటే ఆ ఫైల్ నిజం కాదు. ఓకే ఓకే ఓకే, సీడ్ ఎక్కడుందో చెప్పు. మీ అమ్మ నాన్న గురించి నిజం చెప్తాను. ఐ టెల్ ఆల్ ద ట్రూత్ అబౌట్ యువర్ పేరెంట్స్, బట్ వేర్ ఇస్ ద గోల్డెన్ రైస్? వేర్ ఇస్ ఇట్? ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే, నేను సీడ్ ఇస్తే కానీ మా అమ్మ నాన్న గురించి చెప్పవు. మా అమ్మ నాన్న గురించి చెప్తే కానీ నేను నీకు సీడ్ ఇవ్వను. నీకు నాకు తెలిసిన ఇంకో నిజం ఏంటంటే, నేను సీడ్ ఇవ్వగానే నువ్వు నన్ను చంపేస్తాను, నువ్వు నిజం చెప్పగానే నేను నిన్ను చంపేస్తాను. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దీనికి సొల్యూషన్ ఒకటే, మన ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అవ్వటం. నేనే కాంప్రమైజ్ అవుతాను. నాకు నా గతం వద్దు. అంటే నేను నిన్ను చంపేస్తాను. యు ఆర్ లయింగ్. గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తిని నేను. నన్ను చంపితే నిగతం శాశ్వతంగా అబద్ధమైపోతుంది. చంపకపోతే మా నాన్న ఆశయం అబద్ధమైపోతుంది. ఇన్నాళ్ళు మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవటమే జీవితం అనుకున్నాను. ఇప్పుడు మా నాన్న ఆశయం నెరవేర్చడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాను. మీ నాన్న పేరు కృష్ణమూర్తి, పర్పుల్ సిరీస్ లో సైంటిస్ట్. రవీంద్ర. మీ నాన్న పేరు రవీంద్ర, నేషనల్ సిస్ లో పనిచేసే వాళ్ళం.
నువ్వెన్ని కథలు చెప్పినా వింటానరా, ఎందుకంటే నువ్వు చెప్పే ప్రతి కథలో మా అమ్మ నాన్న ఉన్నారు. ప్రతి కథలో నువ్వు వాళ్ళని చంపేశావు. ఈ కథలంటే ముగింపు ఒకటేరా, నేను చంపే. నువ్వు నన్ను చంపవు, చంపేవాడివైతే అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడ కష్ట. నువ్వు నన్ను చంపవు, నీకు అమ్మ నాన్న కావాలి, నన్ను చంపవు. నిన్ను చంపటం నాకేం కొత్త కదరా, చాలాసార్లు చంపేశాను. నువ్వు చచ్చిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ నేను నిన్ను చంపితే ఎలా ఉంటుందో నీకు తెలియదు. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్, నేను చంపలేను. నాకు మా అమ్మ నాన్న కావాలి, వాళ్ళెవరో తెలుసుకోవాలన్నది. అప్పటి వరకు మా అమ్మ గోరుముద్దలు తినిపించింది, నాన్న ఊళ్ళో ఆడుకున్నాను. సడన్గా అమ్మ నాన్న లేనన్నారు, అంత అబద్ధం అన్నారు, ఏడ్చాను. ఇప్పుడు దాకా ఏడుస్తూనే ఉన్నా. పోనీ, వాళ్ళు ఎవరో చెప్ప, కనీసం ఎలా ఉంటారో చెప్పరా. మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటారు, నాలా ఉంటారా, చూసావు కదరా, చెప్పరా, ఏదో ఒకటి చెప్పరా. ఓకే ఓకే చెప్తా. ముందు హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్, నేను చచ్చిపోతానరా, చచ్చిపోతే నువ్వు ఎప్పుడు ఇలాగే ఏడుస్తూనే ఉంటావు. ఐ విల్ టెల్ ఎవ్రీ డామ్ థింగ్. వేర్ ఇస్ గోల్డెన్ రైస్? వేర్ ఇస్ ఇట్? I'm sorry for everything, boss. You're the one. You're always one for me. సారీ డూడు, నాకొక్కటే బాధ, మీ అమ్మా నాన్న ఎవరో తెలియకుండానే తిరిగి వెళ్ళిపోతున్నావు. వాళ్ళెవరో తెలుసుకుంటే చాలా బాగుండేది. కారాపు, thank you.
ఇంటికొచ్చే దారి మర్చిపోయావా? నీ స్కూల్ టైంలోనే నీకో పాట నేర్పుతాను, ఇంకెప్పుడు దారి మర్చిపోవు, సరేనా? Thank you.
We are civilized, we are modernized, we are globalized. Civilization ati pedda failure, manishi aakalto chanipotam. Every 3.5 seconds a human being is dying of hunger. Athani ye manishi aakalto chanipokoddu anukunnadu. He was not a farmer, he was not a biologist, he was not a scientist. ప్రతి మనిషి ఆకలి తీర్చాలనే తపన అతను బయాలజిస్ట్ని చేసింది, ఫార్మర్ని చేసింది, సైంటిస్ట్ని చేసింది. ఎలాంటి పరిస్థితులనైనా పెరిగే విత్తనం కోసం అతను నిరంతరం ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను ప్రాణాలు కూడా కోల్పోయాడు. కానీ అతను అనుకున్నది సాధించాడు. ద గోల్డెన్ రైస్, అ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్. ఇక నుంచి ఏ మనిషి ఆకలితో చనిపోడు. ఈరోజు అతని కళ నెరవేరింది. His name is Chandrasekhar. He's my father.